تلنگانہ کے وزیر اعلیٰ ریونت ریڈی نے اسمبلی انتخابات میں امیدواروں کی عمر کو 25 سال سے کم کر کے 21 سال کرنے کی تجویز پیش کی ہے تاکہ نوجوانوں کو قانون ساز اداروں میں زیادہ سے زیادہ نمائندگی کا موقع مل سکے۔ چیف منسٹر ریونت ریڈی نے مزید کہا کہ 21 سال کی عمر کے نوجوان آئی اے ایس اور آئی پی ایس آفیسرز اہم ذمہ داریاں کامیابی سے نبھا رہے ہیں، اسی طرح نوجوان بھی ایم ایل اے بن کر مثبت تبدیلی لا سکتے ہیں۔ اسی طرح کی لیٹسٹ اپ ڈیٹ دیکھنے کے لیے آپ دیکھتے رہیے شمع نیوز، روشنی سچائی کی۔ 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరు అందరూ భారతదేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో, ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, అది స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా